రాజేశ్వరి వస్తున్నానండి. ఐదు రాజేశ్వరి. అబ్బా వస్తున్నానండి. ఏమిటి మామా కొడల్ల మీటింగు? నా కథ ఎవడు పబ్లిష్ చేస్తాడని ఎగతాళి చేశావే, ఇప్పుడు చూడు 200 రూపాయల పారితోషికం కూడా పంపారు. ఏమిటి నీ కథ పత్రికలో పడిందా? ఆ చూడు, ఆ రోజు కథ రాయమంటే పారిపోయావే. కన్న కూతురువి నువ్వు చేయలేని పని. ఏ తల్లి కన్న బిడ్డో నా చిన్న కోడలు చేసి పెట్టింది. రాయడమే కాదు దుర్గ నా కథ పత్రిక కూడా పంపింది చూడు. ఈ పేజీలో ఉన్నది నీ కథ కాదు, 2 పేజీల అడ్వర్టైజ్మెంట్. నీ మొహం, నువ్వెప్పుడు అబద్ధాలు చెప్తావు దుర్గా, దానికి చూపించు. నేను నీ కన్న కూతురిని కనుక నీ కోడలాగా అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేయలేకపోయాను. చిన్న కోడలు చిన్న కోడలని తెగ పొగడేసుకునేవారే, అందుకే మిమ్మల్ని ఇంత మోసం చేసింది. ఇంతదానికైనా అంత హంగామా చేసింది. పదండి అత్తయ్య, మన కాలక్షేపాన్ని కూడా పాడు చేశారు. నువ్వు ఇంటిని ఉద్ధరించడానికి వచ్చిన దేవతవని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. చివరికి నువ్వు కూడా నన్ను ఆటలు పట్టించావా? ఈ ముసలివాడు నీ కూడా చులకనైపోయాడా అమ్మా? అంత మాట అనకండి మావయ్యా. నీ పెదవుల మీద చిరునవ్వు, నీ ముఖంలో ఆనందం, వీటికి మించినవి నాకు ఈ ప్రపంచంలో వేరే ఏమి అక్కర్లేదు. నేను ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా కొనుక్కోమని చిన్నబాబు 200 రూపాయలు నాకు ఇచ్చారు. దాంతో మిమ్మల్ని సంతోష పెట్టాలని అనుకున్నానే కానీ ఆటలు పట్టించాలని కాదు నా ఉద్దేశం. అదే నా నేరం అయితే మీ ఇష్టం వచ్చిన శిక్ష నాకు విధించండి, నేను సంతోషంగా స్వీకరిస్తాను. అవునమ్మా, శిక్ష విధించాల్సిందే, విధిస్తాను. కడదాకా ఈ ముసలివాడిని కాస్త కనిపెట్టుకుని ఉండమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.